జిల్లా పెందుర్తిమండ సమీపంలో ఉన్న చింతపాలెం గ్రామంలో ఎస్సీ కాలనీ నిర్మాణానికి ప్రభుత్వం తమ పూర్వీకుల నుంచి ప్రభుత్వ భూములు తీసుకుందని ఆ భూమికి బదులు వేరే చోట భూమి ఇస్తారని చెప్పి ప్రభుత్వ అధికారులు తమ కుటుంబాన్ని నమ్మించి మోసం చేస్తుందని చింతపాలెం గ్రామానికి చెందిన దళిత కుటుంబకులు బోని సత్యం అతని భార్య బోని లక్ష్మి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ భార్యాభర్తలిద్దరూ చింతపాలెం గ్రామంలో రిలే నిరాహార దీక్ష చేపడుతున్నారు. సందర్భంగా వీరిద్దరూ మాట్లాడుతూ ఎస్సీ కాలనీ నిర్మాణానికి ప్రభుత్వం తమ పూర్వీకుల నుంచి ఎకర భూమి తీసుకుంటున్నారు. ఏళ్లు గడుస్తున్న ప్రభుత్వ అధికారులు మా భూమికి బదులు వేరే భూమి ఇస్తామని చెప్తున్నారు తప్ప నేటి వరకు మాకు ఆ భూమి దక్కలేదన్నారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి మా భూమి మాకు కేటాయించాలని అన్నారు. ఈ దళిత దంపతులు చేస్తున్న నిరాహార దీక్షకు ఎంఆర్పిఎస్ నాయకులు కొత్తలంక కనకరాజు తన మద్దతు తెలియజేశారు. మాత్రమే దళిత పట్ల వివక్షత ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ దళితులు గవర్నమెంట్ కు ప్రభుత్వ భూమి కావాలని అడిగితే 15 రోజులుగా ఇవ్వాలని జీవోలు ఉన్నా ప్రభుత్వ భూమి లేకపోతే కొనీస ఇవ్వాలని జీవో ఉన్నా మా దగ్గర లాక్కున్న భూమికి బదులుగా మేము అడుగుతున్నా మాకు 43 సంవత్సరాలు బట్టి కావాలని చేస్తున్నారు గనక ప్రభుత్వ నిర్లక్ష్యం ఒక దళితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఎంత విపరీతంగా ఉందనడానికి మేమే ప్రత్యక్ష పరోక్ష సాక్షులుగా ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా గుర్తించి మాకు న్యాయం చేసి మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదుకోవాలని మేము మన ఈ యొక్క పత్రిక చూడండి నాది చింతపాలెం గ్రామం మా భూమిని జరాయితీ భూమిని చింతపాలెం జంక్షన్ ఎస్సీ కాలనీ నిమిత్తం ప్రభుత్వం వారు 1978లో తీసుకొని దానికి బదులు 5 ఎకరాలు ప్రభుత్వ మంజూరు భూమి ఇస్తామని ఈనాటి వరకు ఇవ్వలేదు. మేము 43 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాం. ఈ రోజు నుండి ఇక్కడ ఈ 440/12లో ఈ భూమికి 52 సెంట్లకి వెంటనే పట్ట ఇప్పించాలని చెప్పి కోరుతూ మేము దీక్షను ఉధృతం చేస్తున్నాం. 31/5/2021 నుండి అమర నిరాహార దీక్షకు చేపట్టడానికి నిర్ణయం తీసుకున్నాం.